బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో కడప జిల్లాలో గత 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. జిల్లాలోని కడప, రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో నదులు, చెరువులు, డ్యాములు నిండు కుండలా తలపిస్తున్నాయి. చిట్వేలు మండలంలోని ఆనంపల్లి వద్ద రోడ్డుపై వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో చిట్వేలు, రాపూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాయచోటి, సుండుపల్లి మార్గం మధ్యలో సుదికుల్లవంక ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పాత రాయచోటి సమీపంలోని బుగ్గవంకలో కారుతో పాటు అందులో ఉన్న వ్యక్తి కొట్టుకుపోవడంతో పోలీసులు తాడు సహాయంతో సురక్షితంగా బయటికి లాగారు. రాజంపేట అన్నమయ్య ప్రాజెక్టు, అలాగే కడప బుగ్గవంక ప్రాజెక్టులకు ఎక్కువ నీరు చేరడంతో అధికారులు దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేశారు. కడప నగరంలో భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమయ్యాయి. నగరంలోని ప్రధాన రోడ్లు అయిన పాత బస్టాండు, కృష్ణా సర్కిల్, అప్సరా రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్ వద్ద రోడ్లపైన వర్షం నీరు పెద్ద ఎత్తున నిలబడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా అధికారులు హెల్ప్ లైన్ డెస్క్లు ఏర్పాటు చేశారు. చెప్పు మంచిది 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 మంచి ఈ కార్పు మొదలెట్టి.